గో అంటే గోవులు, త్ర అంటే రక్షించడం. గోవులను రక్షించడమే గోవులను రక్షించడం. గోవులను రక్షించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ రక్షించేవాడు ఎలా రక్షిస్తాడు అంటే ఇవి నా గోవులు అని రక్షిస్తాడు, అంతే కదా. అంటే ఈ ఋషికి సంబంధించినవి ఇవి అని ప్రత్యేకితములు అవుతూ ఉంటాయన్నమాట కూటమి. అయితే ఈ గోవులను కాపాడుకోవడంతో పాటుగా ఈ గోవులను కాపాడేటప్పుడు ఆ గోవుల్లో ఒక గోవు విడిగా కనిపించింది అనుకోండి, ఎవరికి అప్పచెబుతారు? అంటే ఆ యజమానికి అప్పచెప్పాలి. ఆ యజమాని అందుబాటులో లేదు, ఎదురుకుండా వాళ్ళ అబ్బాయో వాళ్ళ వంశస్థుడు బంధువు కనిపించాడు. ఇది మీ వాళ్ళ దగ్గరా, పట్టుకెళ్ళు అంటారు కదా. అంటే ఏమైంది, ఈ గోవులను రక్షించే భాగం ఏమవుతుంది అంటే వారి వంశీయులను కూడా గుర్తించే భాగంగా తయారైంది, అంతే కదా. కాబట్టి ఆ వ్యక్తికి చెందిన వారు వీరు అనేటువంటి అంశాన్ని తెలపడానికి ఉపకరించేదిగా గోత్రం అనేది తయారైంది. ఇప్పుడు వశిష్ఠ సగోత్రం, ఈ గోత్రం అనేటువంటిది అలా 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 జారిపోయి ఎక్కడ అర్థం వచ్చింది, వంశము అనే అర్థంలోకి వచ్చేసింది. వంశంలోకి వచ్చి ఏమైపోయింది అంటే వశిష్ఠుడికి ఏదైతే గోత్రం ఉందో అతనితో సమానమైన గోత్రం కలవాడు వీడు, అంటే వశిష్ఠ సగోత్రుడు అనేటువంటి పేరు లాగా వచ్చింది. ఇలా రావటం వలన ఏమవుతుంది అంటే ఆ వంశస్థులను గుర్తించడం జరుగుతుంది. ఆ వంశస్థులను గుర్తించడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వేదంలో వర్ణిస్తారన్నమాట, అత్రులకు గ్రహణ జ్ఞానం ఉంది అని వర్ణిస్తారు. అంటే అత్రులు అంటే అత్రి మహర్షి వంశజులు అని అర్థం. అత్రి మహర్షికి ఆ జ్ఞానం ఉంది, అత్రి మహర్షి వంశజులకు కూడా ఆ జ్ఞానం ఉంది అనడం ద్వారా ఏమవుతుంది, మనకి ఏదైనా ఒక సందేహం కలిగినట్లయితే ఇది ఎవరిని అడగాలి అనేది మనకు ముందు తెలియాలి. తెలియకపోతే ఏమవుతుంది, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో ధర్మం అడిగినా, లేకపోతే ధర్మం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి వైద్యం అడిగినా, అవతల వాడు ఏం చేయాలి, ఇది నాకు తెలియదని చెప్పాలి కదా. ఇది తెలియదని చెప్పకుండా ఏదో చెప్పాడు అనుకోండి, మనం దాన్ని అనుసరించామనుకోండి, నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువలన మనకు కలిగినటువంటి సందేహాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలనేది కూడా తెలియడం చాలా గొప్ప. అయితే వర్తమాన కాలంలో ఏ సందేహం కలిగినా గూగుల్లో వెతికేద్దాం అంటుంటారు. కానీ ఏమవుతుంది అక్కడ అంటే ఆ ఎక్కించిన వాడు, దాంట్లో ఒక వ్యక్తి ఎక్కించాలి కదా, ఆ వ్యక్తికి జ్ఞానం ఉందా అంటే మళ్ళీ సందేహమే. ఆ కారణం ద్వారా కొన్ని అసత్యాలు కూడా దాంట్లో ప్రచారం అయిపోతున్నాయి, దానివలన వ్యక్తి నష్టపోతాడు. అందుకని ఏది సత్యమో తెలియాలి, ఏది అసత్యమో తెలియాలి, ఏది ఎవరిని అడగాలో తెలియాలి, ఆ తెలియడం అనేటువంటి దానికోసం ఆ వంశజులను గుర్తించటం అనేటువంటిది బాగా ఉపకరించేది అన్నమాట. అలా ఏమవుతూ వచ్చింది అంటే ఏదో ఒక గుర్తింపు కావాలి వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి. ఆ కారణంగా అలా తయారైనటువంటి గోత్రాలు క్రమంగా ఇంటి పేర్లు కూడా వచ్చాయి కొన్ని ప్రాంతాలలో. ఆ ప్రాంతాలలో ఎలా వచ్చాయి ఇంటి పేర్లు అంటే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనేటువంటి భావనతో. సామాన్యంగా ఇంటి పేర్లు ఉన్న చోట ఆ పేర్లే ఉంటుంటాయి. ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అనడంతో ఆ ఊరు ఏ విషయంలో ప్రసిద్ధమైనదో ఆ విషయంలో వీళ్ళు పనికొస్తారు, ఈ కుటుంబస్తులు పనికొస్తారు అనేటువంటి భావన. అలా జ్ఞానాన్ని మనం పంచుకోవడానికి, పెంచుకోవడానికి, సంశయాలు తీర్చుకోవడానికి ఏర్పాట్లు జరిగినటువంటి విధానం ఇది. ఇది కాక మరో ప్రయోజనం ఏంటి దీంట్లో అంటే ఒకే గోత్రము కలిగినటువంటి వారిలో రక్త సంబంధం ఉంటూ ఉంటుంది కదా. ఆ రక్త సంబంధీకులను కనుక మనం వివాహం చేసినట్లయితే వారికి కలిగేటువంటి సంతానంలో దోషాలు సంభవిస్తాయి, అది ఆధునికులు కూడా గుర్తించారు. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం గోత్రములను బాగా గుర్తుపెట్టుకోవడం, ఋషులు కలవకూడదు అనడం, వారికి ఆ వివాహాలు చేసేటప్పుడు ప్రత్యేకించి గుర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇలా పలు రకాల ప్రయోజనాలు కలిగినటువంటివి ఈ గోత్రాలు.